ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిపివేయబడినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం అయితే గనక మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పెందుదు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్రాజ్ సుమారు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించినటువంటి ఈ గడప గడపకి కార్యక్రమం అయితే గనక ప్రస్తుతం 10:30 11 గా వస్తుంది. అయినా సరే ఇక్కడ 96వ వార్డులు అయితే గనక ఇంకా కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అడుగుని తెలుసుకుని ప్రయత్నించాను సార్. ఏంటి సార్ ఆదరణ ఏ విధంగా ఉంది? సుమారు ఒక నెల రెండు నెలల పాటు గ్యాప్ వచ్చిన తర్వాత కార్యక్రమం ఏ విధంగా ముందుకెళ్తుంది? అంటే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కోసం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఒక శాసనసభ్యుడు ఏ ప్రభుత్వంలోని కూడా నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఇంత చక్కగా ఎమ్మెల్యేలు తిరగగలుగుతున్నారు అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. ఆయన ఏదైతే ఒక సంకల్పించుకున్నారో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు చేరువేయాలి. ఎక్కడ కులం మతం ప్రాంతం రాజకీయం అనేటువంటి చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ప్రతి ఇంటి దగ్గర కూడా మనం చూస్తున్నాం. ఇంత లేట్ అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చక్కని చిరునవ్వులతో ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ అయితే మరి సుమారుగా 2 నెలలు గ్యాప్ వచ్చింది. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు అవనివ్వండి, తర్వాత శాసన అసెంబ్లీ సమావేశాలు కూడా అవడం వల్ల కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మరి జీవీఎంసీ 96వ వార్డులో 517 సచివాలయం పరిధిలో ఇవాళ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మొదలుపెట్టాం. ఎంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి అంటే వాళ్ళ ఇళ్లలోంచి కూడా పనులన్నీ మానుకొని ఇవాళ వాళ్ళు ఎంత చక్కగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, లేదు బాబు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ కూడా మంచి జరిగింది, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది, మేము అందరం ఆనందంగా ఉన్నాం, మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. ఇంకా మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది బాగా హిల్ ఏరియా కాబట్టి కొంత వాటర్కి సంబంధించినటువంటి సమస్య కూడా చెప్పారు. దానికి కూడా మరి తక్షణం ఎటువంటి పరిష్కారం అందించాలనేటువంటి అధికారులకి మరి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి సచివాలయానికి 20 లక్షల రూపాయలు నిధులు ఇస్తున్నారు. అవి కాకుండా ఇంకా జీవీఎంసీ నుంచి కూడా ఇతర నిధులు కూడా పెట్టి అతి తొందరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించి మళ్ళీ ప్రజల దగ్గర ధైర్యంగా వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో మీరు ప్రస్తావించినట్టు ఇటు సభవరం నుంచి పెనగాడి రూట్ కావచ్చు లేదంటే ఇతర రహదారులకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, అడుగులు కూడా ఏ విధంగా ముందుకు వస్తారు? ఇది మరి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరూ తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగి ఇప్పటికి ఇంకా 10 రోజులు కూడా పూర్తవ్వలేదు. ఓ 10 రోజుల క్రితమే నేను అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి నాకు వచ్చినటువంటి అవకాశంలో నేను ప్రసంగిస్తూ ఏదైతే వేపకొంట పెనిగాడికి సంబంధించినటువంటి రోడ్డు పూర్తిగా పాడై ఉంది, అది ఎన్డీపీ ఫేజ్ 1లో ఉన్న పనులు ప్రారంభం అవ్వలేదు, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పగానే వెంటనే దాని మీద స్పందించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మరి ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చి వెంటనే పనులు ప్రారంభించడానికి కూడా ముందుకొచ్చారు. మరి సుమారుగా 1.2 కోట్లు కాదండి, సుమారుగా 14 కోట్ల రూపాయలు అంటే 13.92 కోట్ల రూపాయలతో మరి ఆ రోడ్డుని పూర్తిగా వెడల్పు చేయడంతో పాటు దాన్ని కొత్త లేయర్ వేసేటువంటి కార్యక్రమం రేపు బుధవారం నాడు మరి దానికి శంకుస్థాపన కూడా చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది అంటున్నట్టు తెలియజేస్తున్నాం. ఇంకా మరి కొన్ని రహదారులు కూడా అభ్యంతరంగా ఉన్నాయని విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం పెందుర్తి నుంచి సభవరం రూట్ కూడా దానికి సంబంధించి వాళ్ళ పెందుర్తి నుంచి సభవరం వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇటు అక్కిరెడ్డిపాలెం దగ్గర నుంచి కూడా అక్కిరెడ్డిపాలెం దగ్గర నుంచి ఇటు రాంపురం మళ్ళీ అక్కడ నుంచి మన చిన్నైపాలెం నుంచి అసకపల్లి వెళ్ళే వరకు కూడా రోడ్డు అది మనందరికి కూడా తెలుసు. అది ఏదైతే మనకి హైవే అవుతుందో హైవేకి సంబంధించి ఎన్హెచ్ వాళ్ళకే ఈ రోడ్డు సర్వీస్ రోడ్ అనేటువంటి మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా లేయర్ వేయాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మొన్న NH16 PD గారితో గౌరవ కలెక్టర్ గారు అందరం కూడా రివ్యూస్ పెట్టిన తర్వాత దానికి కొత్త లేయర్ ఫార్మేషన్ కోసం టెండర్ కూడా వేయడం జరిగింది. నాకు తెలిసి 6వ తారీఖు అంటే రేపు బిడ్స్ కూడా ఓపెన్ చేస్తారు. అది కూడా సుమారుగా 16.32 కోట్ల రూపాయలతో ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వచ్చే నెలలోని ఈ నెల ఆఖరికి కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ అది కూడా శంకుస్థాపన చేసుకుంటాం. పూర్తిగా దాన్ని కూడా పూర్తిగా క్లియర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, అది తొందరలోనే అనుకుంటే తెలియజేస్తున్నాం. చివరిగా నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే పిలుపు ఏముందా? ఇవాళ మనందరికి కూడా తెలుసు ఈ నియోజకవర్గం అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా అనేటువంటిది ఏ రకంగా ఒక 2 సంవత్సరాలు పరిపాలన అనేటువంటిది పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కావాల్సినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపకుండా నవరత్నాలు అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. మేము కూడా ఇప్పుడు గడప గడపకి తిరుగుతున్నాం, ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఖచ్చితంగా
ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని కూడా మేము అవగాహన చేసుకొని అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మా నియోజకవర్గం అంటువంటిది చాలా పెద్ద నియోజకవర్గం, విస్తీర్ణం వైజ్ కానీ ఓటింగ్ వైజ్ కానీ. ఇటు గుర్రంపాలెం నుంచి ఆ చివరన ఫిషర్మ్యాన్ విలేజ్ అయినటువంటి ముత్యాలంపాలెం కానీ పెట్టవానిపాలెం వరకు కూడా మా నియోజకవర్గం ఉంది. ఈ చివరన జరిగినటువంటి అభివృద్ధి అక్కడ కనబడదు, అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఇక్కడ కనబడదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా ఇప్పటివరకు ఎవరూ చేయలేనటువంటి విధంగా చేశాము. అవన్నీ కూడా ఈ మధ్యన మరి ఎక్కడెక్కడ ఏం చేసామంటూ కూడా ప్రజలు తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉంటే అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. మరి ముఖ్యంగా మొన్న ఉగాది రోజే నేను లైవ్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే గత దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పంచగ్రామాల భూ సమస్యను కూడా అతి తొందరలోనే కోర్టును ఒప్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఏదైతే గతంలో ఎన్నికల ముందు ఒక జీవోని తీసుకొచ్చారు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు, దానికి సుమారుగా ఒక 500 ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నామని చెప్పి ఎక్కడ అనకాపల్లి దగ్గర ఆ ల్యాండ్ రెగ్యులరైజేషన్ కలుపుకొని 2019కి గాను వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ సుమారుగా 1200 కోట్లు కానీ అక్కడ పంచగ్రామాల భూ సమస్యలో ఏదైతే దేవస్థానం మాది అని క్లెయిమ్ చేస్తున్నారో ఆ ల్యాండ్ తాలూకా వాల్యూ 3200 కోట్లు. ఎక్కడైనా సరే ఏదో ప్రజలను మభ్యపెట్టాలని కానీ ఏ కోర్టు అయినా అక్కడ 3200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తికి నేను 1200 కోట్ల రూపాయలు ఆస్తి ఇస్తాను ఇచ్చేయండి అంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? కోర్టు కూడా దాని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిని మనం ఇక్కడ గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని మనం పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో గాజువాక పరిధిలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 254 ఎకరాలు అంటే దాని విలువ సుమారుగా 2000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అదనపు భూమిని దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కోర్టుకు కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నాము. అతి తొందరలోనే ఈ దేవస్థానం ఇష్యూ కూడా పూర్తి అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే మాకుంది. అంతేకాకుండా రిపేర్స్ చేసుకునే అనుకునేటువంటి వాళ్ళు కూడా గతంలో ఎక్కడ రిపేర్స్ కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఏదైనా పెచ్చులు పడిపోయినా కాంపౌండ్ వాల్స్ కానీ వాష్రూమ్స్ కానీ రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ ఫొటోస్తో మీరు ఈఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిపేర్ వరకు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం. చూసాం కదా పూస్తాలో చూసాం వార్డులో మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం అయితే కనుక విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా హర్షద్వారాల నడుమ అయితే కనుక ఇది ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని కూడా ఈ రోజు పూర్తిగా ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్రాజు నోటి వెంట విన్నాము. వాటన్నింటినీ పరిష్కార దిశగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఇటు పంచగ్రామాల సమస్య కావచ్చు, లేదంటే లోకల్గా ఉన్నటువంటి డ్రైనేజ్, అదేవిధంగా రహదారుల సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలోనే పరిష్కరిస్తున్నాము. రేపు ఎల్లుటిలోనే చాలా వరకు కూడా ఇటీవల అసెంబ్లీలో మాట్లాడినటువంటి కొన్ని ప్రసంగాలకు సంబంధించి ఆ అంశాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని విషయం కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ జనతో ప్రసాద్ ఎంపీఎంల విశాఖపట్నం పెందెత్తు నుంచి.